లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి కాంతి పరావర్తనము అనేటటువంటి పాఠ్యాంశంలో 3వ వీడియో చూస్తున్నాము. అంతకుముందు 2 వీడియోలలో మనం మొదటి వీడియోలో అసలు కాంతి పరావర్తనం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది అనే విషయాల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదేవిధంగా 2వ వీడియోలో మనము కాంతి పరావర్తన నియమాల గురించి, పెరిస్కోప్ ఎలా తయారు చేస్తారు, కెరిడియోస్కోప్ ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేస్తారు, వాటి యొక్క అనువర్తనాలను అంటే పరావర్తనం యొక్క అనువర్తనాల గురించి 2వ వీడియోలో నేర్చుకున్నాం. ఈ 2 వీడియోలు కనుక చూడనట్లయితే మీకు డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. అదేవిధంగా పైన ఐ బటన్లో కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది, వాటిలో కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా అలా కాకపోయినట్లయితే ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే చివర లింక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రకాలుగా మీరు అంతకు ముందు ఉన్నటువంటి వీడియోస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం క్లాస్లో ఈ పరావర్తనము అనేటటువంటి అంశం ఆధారంగా ఇంకొన్ని ముఖ్య అంశాలను మనం ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. కాంతి పరావర్తనంలో కొన్ని ముఖ్య అంశాలు. ఇప్పుడు మనం కాంతి పరావర్తనంలో ముఖ్య అంశమైనటువంటి ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి అంశంని నేర్చుకుందాం. ప్రతిబింబము ఏర్పడటం, ఒకసారి ఇది ఒక సమతల దర్పణాన్ని మనం గమనించినట్లయితే ఈ సమతల దర్పణము ఈ సమతల దర్పణాన్ని మనము కంటితో, ఇక్కడ సమతల దర్పణానికి కొంచెం సమాంతరంగా ఒక కొవ్వొత్తి కనుక ఉన్నట్లయితే, ఒక బల్లపైన ఒక కొవ్వొత్తి ఉంది అనుకున్నట్లయితే, ఈ కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము మనము సమతల దర్పణంలో చూడవచ్చు. మనకి ఏమనిపిస్తుంది, కాంతి కిరణాలు మనం ఈ సమతల దర్పణం పైన ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని చూసినప్పుడు మనకి అద్దము లోపల క్యాండిల్ ఉంది, కొవ్వొత్తి ఉంది, దాని నుంచి కాంతి కిరణాలు ఈ విధంగా స్ట్రైట్గా వస్తున్నాయి అని మనకి అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే కొవ్వొత్తి నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు, పతన కిరణాలు సమతల దర్పణం పైన పతనమై పరావర్తనము చెంది మన కంటి వరకు రావడం జరుగుతుంది. ఇది నిజంగా జరుగుతున్నటువంటి అంశం. కానీ మనకేం కనిపిస్తుంది, అద్దము లోపలి నుండి కాంతి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్యూబ్ లైట్ని కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఆ ట్యూబ్ లైట్ ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఒక చిన్న సమతల దర్పణాన్ని కనుక తీసుకొని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక పరికరం ఉంది. ఈ పరికరం గురించి కూడా మనం తర్వాత చెప్దాం క్లాస్లో. ఈ సమతల దర్పణాన్ని ఒక కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ ట్యూబ్ లైట్ యొక్క కాంతి అద్దము లోపల నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకి. కానీ ట్యూబ్ లైట్ కాంతి అద్దము లోపల కాదు, ట్యూబ్ లైట్ నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు ఈ సమతల దర్పణం పైన పడి పరావర్తనం చెంది మన కంటి వరకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పరావర్తనం అనేది జరుగుతుంది, ట్యూబ్ లైట్ యొక్క ప్రతిబింబము ఇక్కడ ఏర్పడుతుంది. మన ప్రతిబింబం కూడా మనము సమతల దర్పణానికి ఎదురుగా ఉన్నట్లయితే ఈ సమతల దర్పణం యొక్క ప్రతిబింబము, మన ఫేస్ యొక్క ప్రతిబింబం సమతల దర్పణం పైన మనం గమనించవచ్చు. ఇలా ప్రతిబింబాలు ఏర్పడతాయి. సమతల దర్పణం పైన కాంతి పడినప్పుడు ఆ కాంతి కిరణాలు పరావర్తనం చెందడం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. దీని తర్వాత ఈ సమతల దర్పణం పైన ఏర్పడేటటువంటి ప్రతిబింబాలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు కుడి చేయి ఎడమ చేయిలాగా, ఎడమ చేయి కుడి చేయిలాగా కనిపిస్తుంది. మనం అద్దానికి ఎదురుగా నుంచినప్పుడు నీ కుడి చేయి అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం యొక్క ఎడమ చేయిలాగా, నీ ఎడమ చేయి అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం యొక్క కుడి చేయిలాగా కనిపిస్తుంది. దీన్ని పార్శ్వ విలోమము అంటారు. ఇలా తిరిగి తిప్పి ఎడమ కుడిగా, కుడి ఎడమగా అద్దంలో కనిపించడాన్ని పార్శ్వ విలోమము అంటారు. అలాగే అక్షరాలు, అంకెలు కూడా తిరగదిప్పి కనిపిస్తాయి మనకి. అలా తిరగదిప్పి కనిపించడాన్ని కూడా మనం పార్శ్వ విలోమం కింద చెప్తాం. ఒకసారి మనం గమనించినట్లయితే పార్శ్వ విలోమాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ సమతల దర్పణం పైన కొన్ని అక్షరాలు రాయడం జరిగింది. ఈ అక్షరాలను కనుక మీరు గమనించినట్లయితే
ఇక్కడ మీరు అక్షరాలను గమనించినట్లయితే పి ఈ డి అనేటటువంటి మూడు అక్షరాలను మనం రాయడం జరిగింది. ఈ మూడు అక్షరాలు కూడా సమతల దర్పణం పైన ఏ విధంగా తిరగదిప్పి పడడాన్ని మనం గమనించవచ్చు. డి ఏమో ఈ విధంగా, పి ఏమో ఈ విధంగా, ఈ ఏమో ఈ విధంగా తిరగదిప్పి పడడాన్ని గమనించవచ్చు. దీన్నే మనము పార్శ్వ విలోమము అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పార్శ్వ విలోమం జరగడం వల్ల మనకి సమతల దర్పణాల పైన ఏర్పడేటటువంటి ప్రతిబింబము యొక్క ఒక లక్షణంగా మనము ఈ పార్శ్వ విలోమాన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ ప్రతిబింబాలు ఏర్పడతాయి అని చెప్పాం కదా. ప్రతిబింబాలు ఎన్ని ఏర్పడతాయి, ఆ ప్రతిబింబాల యొక్క లక్షణాలు ఒకసారి గమనించినట్లయితే రెండు సమతల దర్పణాలు లేదా రెండు అద్దాల మధ్య కోణాన్ని మనం మారుస్తూ ఉంటే ప్రతిబింబాల సంఖ్య కూడా మారుతూ ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ. అంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. మనము హెయిర్ కటింగ్ సెలూన్లోకి వెళ్ళినట్లయితే దాని చుట్టూ ఆ షాప్ లోపల మనం హెయిర్ కటింగ్ కోసం వెళ్ళినట్లయితే సెలూన్కి చుట్టూ అద్దాలు బిగించడం జరుగుతుంది. మన ప్రతిబింబాలు, అనేకమైనటువంటి ప్రతిబింబాలు మనకు కనిపించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సమతల దర్పణాలు ఒకదానికొకటి ఎదురెదురుగా అమర్చడం జరుగుతుంది కాబట్టి అలా ఎదురెదురుగా ఉంటే అనేకమైనటువంటి అనంతమైనటువంటి ప్రతిబింబాలను మనం ఒకదాంట్లో ఒకటి చూడడానికి వీలవుతుంది. అలా చూడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ రెండు దర్పణాలు కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి, ఎలాంటి కోణం లేకుండా ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి అలా కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న కృత్యం ద్వారా ఈ రెండు సమతల దర్పణాల మధ్య కోణాన్ని మారుస్తూ ఉంటే ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు ఎన్నెన్ని ఏర్పడతాయి అనేది ఒక చిన్న కృత్యం ద్వారా మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఒక రెండు సమతల దర్పణాలను ఈ విధంగా ఏర్పాటు చేయాలి. కొంత కోణంతో ఏర్పాటు చేయాలి. మొదటిగా 45 డిగ్రీల కోణము, 60 డిగ్రీల కోణము, 50 డిగ్రీల కోణము, ఇలా కోణాలను మారుస్తూ ఈ రెండు సమతల దర్పణాలను ఈ విధంగా ఏర్పాటు చేసి మధ్యలో ఒక కొవ్వొత్తిని కానీ ఏదైనా సరే వస్తువును కనుక ఉంచినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబాలు ఈ రెండు సమతల దర్పణాలపైన ఏర్పడడం జరుగుతుంది. ఈ రెండు దర్పణాల యొక్క కోణాలను మనం తగ్గిస్తూ వస్తున్నట్లయితే ప్రతిబింబాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఆ కృత్యాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. ప్రతిబింబాల సంఖ్య అనేది దర్పణాల మధ్య ఉన్నటువంటి కోణం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ కోణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ దర్పణాల మధ్య కోణము 90 డిగ్రీలుగా ఉంచినట్లయితే, దర్పణాల మధ్య కోణము 90 డిగ్రీలుగా ఉంచినట్లయితే ఈ రెండు దర్పణాల మధ్య కోణము 90 డిగ్రీలు అయినప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు దర్పణాల మధ్య ఒక చాక్లెట్ని ఆబ్జెక్ట్ ఉంచడం జరిగింది. ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రతిబింబమును కనుక మనం పరిశీలించినట్లయితే ఇలా 90 డిగ్రీల దగ్గర ప్రతిబింబాన్ని 90 డిగ్రీస్ ఇక్కడ మీరు గమనించవచ్చు. రెండు సమతల దర్పణాల మధ్య ఉన్నటువంటి కోణాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ 0 నుంచి 90 డిగ్రీస్ ప్రతిబింబాల సంఖ్యను గమనించవచ్చు. అదేవిధంగా కోణాన్ని తగ్గిస్తూ వస్తున్నాను చూడండి. కోణాన్ని కొంచెం తగ్గించినట్లయితే 60 డిగ్రీలకు తీసుకొచ్చినట్లయితే, కోణాన్ని కనుక 60 డిగ్రీస్ తీసుకొచ్చినట్లయితే ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్యను మనం గమనించవచ్చు చూడండి. 60 డిగ్రీలప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎలా ఉందో, ఒక ప్రతిబింబం, దాని లోపల ఒక ప్రతిబింబం, దాని లోపల ఒక ప్రతిబింబం, ఈ విధంగా ప్రతిబింబాలు ఏర్పడడం జరుగుతుంది. ఇంకొంచెం కోణాన్ని తగ్గించినట్లయితే ప్రతిబింబాల సంఖ్య పెరగడం జరుగుతుంది గమనించవచ్చు ఇక్కడ. ఇంకొంచెం కోణాన్ని తగ్గించినట్లయితే ఇంకొన్ని ప్రతిబింబాలను మనం గమనించవచ్చు. ఈ విధంగా మనము కోణాన్ని తగ్గిస్తూ వెళుతున్నట్లయితే ప్రతిబింబాల సంఖ్య పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇందాక మనం 90 డిగ్రీల కోణంతో ఒకసారి గమనించినట్లయితే ఈ కోణం ఉన్నప్పుడు మనకు రెండే ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కోణాన్ని తగ్గిస్తూ ఉన్నట్లయితే 4, ఇంకొంచెం కోణాన్ని తగ్గించినట్లయితే 6 ప్రతిబింబాలు, ఇంకొంచెం కోణాన్ని తగ్గించినట్లయితే 8 ప్రతిబింబాలు, ఇంకొంచెం కోణాన్ని తగ్గించినట్లయితే ఇలా అదే రెండు సమతల దర్పణాలను ఎదురెదురుగా ఉన్నట్లయితే
ఈ విధంగా రెండు సమతల దర్పణాలు గనక ఎదురెదురుగా ఉన్నట్లయితే దాంట్లో అనంతమైనటువంటి ప్రతిబింబాలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా కోణాన్ని మారుస్తూ ఉంటే ప్రతిబింబాల సంఖ్య కూడా మారుతూ ఉంటుంది అనే విషయాన్ని మనము ఈ కృత్యం ద్వారా చేయవచ్చు. ఇలా కోణాన్ని మారుస్తూ ఉన్నట్లయితే రెండు ప్రతిబింబాలు ఇక్కడ, మరలా కోణాన్ని మారుస్తున్నట్లయితే మూడు ప్రతిబింబాలు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు, నాలుగు ప్రతిబింబాలు, ఐదు ప్రతిబింబాలు. ఈ విధంగా కోణాన్ని మారుస్తూ ఉంటే ప్రతిబింబాల సంఖ్య పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.